Are you ready? దేవుని ప్రేమతో నిండిన తర్వాత ఎవరు ఒకేలాగా ఉండలేరు. దేవుని ప్రేమతో నిండిన తర్వాత ఎవరు ఒకేలాగా ఉండలేరు. దానికి అర్థం ఏంటంటే, దేవుని ప్రేమతో నిండిన వ్యక్తివి నువ్వా? ఇదివరకు బతికినట్లు నువ్వు బతకలేవు. టోటల్ చేంజ్. అపోస్తలుడైన పౌలు టెర్రరిస్ట్. ఎవరో డెకాయిట్ కాదమ్మా, టెర్రరిస్ట్. ఐసిస్ టెర్రరిస్టులు ఉన్నారే, టాలిబాన్ టెర్రరిస్టులు ఉన్నారే, ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారే, ఇండియాలో టెర్రరిస్టులు ఉన్నారే, అలాంటి టెర్రరిస్ట్ యేసు ప్రభు పేరుతో చంపేస్తాడు. పాస్టర్లను చంపేస్తాడు, సంఘాలను నేలమటం చేస్తాడు, కూల్చేస్తాడు. అటువంటి టెర్రరిస్ట్ని నా దేవుడు, నువ్వే దేవుడు అయితే మా బిడ్డలను నాశనం చేస్తారా నువ్వు అని కైమా చేసేవాడివి. కానీ దమస్కు పట్టణంలో ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు, గుడ్డివాణ్ణి చేసి నీ బతుకంతా గుడ్డోడుగా ఉండు నా బిడ్డలకు ఎలా చేసేవన్లా, మూడో రోజు చూపించి నా కొరకు నిలబడమన్నాడు. ఆ ప్రేమకు దాసోహమైపోయాడు. దేవుని ప్రేమతో నిండిన వారు ఎవరు ఒకేలాగా ఉండలేరు. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు విడదీయగలరు? కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరు విడదీయలేరు. ఒక హంతకుణ్ణి సువార్తికుడిగా మార్చాడు. వేరే వేరే రాసిన వాటిని 14 పత్రిక రాసేటట్టు చేపించాడు. గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. ఇదివరకు ఇటు కొడితే ఆడంతు చూసేవాడు అంతే. హల్లెలూయా. పౌలు గురించి ఎవడన్నా అన్నాడా, కాకి కబురు అందించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మటాష్ చేసి వచ్చేవాడు, ముక్కల ముక్కల తునాకలు చేసేవాడు, అలాంటి వాడు అన్నా నేను తిడుతున్నారంటే నన్ను కాదు ఏదైనా తిడుతున్నారా? ప్రేమ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది. దేవుని ప్రేమతో నిండిన తర్వాత ఒకేలాగా ఉండలేరు. హల్లెలూయా. దానికి అర్థం కోపం రాదు, అవన్నీ వస్తాయి, అవన్నీ మామూలే. అవసరం వచ్చినప్పుడు కోపం రావాలి, అవసరం వచ్చినప్పుడు హెచ్చరించాలి, అవసరం వచ్చినప్పుడు గద్దించాలి, అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి అది చేయాలి. ప్రేమలో ఇవన్నీ మిక్స్ అవుతాయి. నేను ఒక నిజంగా జరిగిన సంఘటన విన్నాను. మా చిన్నప్పుడు శ్రీలంకలో జాఫ్నా ఎల్టీటీ అనే వాళ్ళు ఉన్నారు, ఆమె పేరు రూతు. టెర్రరిస్టుల బోధకి ఆకర్షింపబడింది. ఆకర్షింపబడి ఆమెకి రక్తం చూస్తేనే కానీ నిద్ర పట్టదు. అందువలన ఈమెకి రక్తం కనబడాలి కనుక హాస్పిటల్కి వెళ్ళి చూస్తుంటుంది. హాస్పిటల్కి వెళ్ళి కాలు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, వాళ్ళ కాలు ఇరిగిపోయి రక్తం బ్లీడ్ అవుతుంటే, చేతులు ఇరిగిపోయి రక్తం బ్లీడ్ అవుతుంటే ఈమె హృదయంలో సంతోషం వేసేదంట. వీళ్ళు అమ్మాని అనుకునే వాళ్ళు, మాకు లేని స్వభావం నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఇంట్లో పెంపుడు పిల్లిని కత్తితో కోసేసి అది రక్తం బయటకు వచ్చి కొడుతుంటే ఆనందించేదంట. కోడి పెట్టని కోసేసి అది పెడపట పట 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 కొట్టుకుంటుంటే ఆనందించేదంట. అలా మారిపోయింది. ఎల్టీటీ టెర్రరిస్టుల వర్గాల్లో చేరిపోయింది. అమ్మా నాన్న అనుకున్నారు, ఎక్కడో వార్తాపత్రికల్లో కనబడిద్ది ఫలానా వాళ్ళు మానవ బాంబు పెట్టి మా కూతురు చచ్చిపోయింది అని. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. పరిస్థితి అంతా తారుమారైపోతుంది, పరిస్థితి అంతా మొక్కలైపోతుంది. ఏంటా ఇలాగైపోయింది నా కుమార్తె అని. మంచి వయసులో ఉంది, ఎక్కడో ఎలాగో తెలియదు బాంబులు సిద్ధపరుస్తుండగా కాగితాలతో చుట్టాలి రకరకాల కాగితాల్లో. ఒక కరపత్రం కనబడింది, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని. అది చదివింది. టెర్రరిజంతోనే కాదు, బాంబులతోనే కాదు, ప్రేమతో కూడా కట్టబడొచ్చన్నమాట, ప్రేమతో కూడా సమాజాన్ని కట్టొచ్చన్నమాట. అది చదివింది. అది చదవగానే ఒక తేడా కనబడింది. నాయకుడు అన్నాడు, ఏంటి నీ మధ్యలో ఏదో కొంచెం తేడా వచ్చిందని. ఏమీ చెప్పలా, రహస్యంగా ఆ సమస్త నుండి పారిపోయింది. ఒక దేవజండి దగ్గరికి వెళ్ళింది, ఇది నా పరిస్థితి. ఆ రోజున వాక్యం విని బాప్టిజం తీసుకుంటుండగా ఎలాగైతే యేసు ప్రభు వారి కోసం పావురం దిగిందో, ఈమె కోసం పావురం దిగలేదు కానీ బాప్టిజం ట్యాంకులో ఆమెని ముంచుతుండగా దెయ్యపు శక్తి అరసి ఆమెలోండి పారిపోయింది. అరసి ఆమె పారిపోయింది. మీకు తెలుసా,
ఈ రోజున ఆమె రూత్ అన్న ఈ సహోదరి బాంబు బ్లాస్ట్ చేసే సహోదరిగా మానవ బాంబు పెట్టుకునే సహోదరిగా కాదు ఆమె చెప్తుంది గాడ్స్ లవ్ ట్రాన్స్ఫార్మ్ మీ ప్రేముని ప్రేమతో నిండిన తర్వాత ఆమె ఒకేలాగుండలా ఆమె ఆ గ్రూప్ నుండి బయటకు వచ్చి యేసయ్య వాక్యం అందించి దేవుడు చేశాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని ప్రేమతో నిండిన తర్వాత ఎప్పుడు ఒకేలాగున్నారు ఒక వ్యత్యాసం మనం చూస్తాం మన ఇంట్లో చూస్తాం మన కుటుంబంలో చూస్తాం అదే మన జీవితంలో మనం చూడగలుగుతున్నాం పేతురు ప్రేమతో నిండిన తర్వాత ఇదివరకు బాధ్యత లేని వాడిగా ఉండేవాడు ఎవడ ఏమైపోతే నాకేంటయా నేను బాగుండాలా కానీ దేవుని ప్రేమతో నిండిన తర్వాత ఆయన జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది యేసయ్య అడిగాడు డూ యూ లవ్ మీ పీటర్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నానయ్యా నా గొర్రెలను మేపు మరలా అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నానయ్యా నా గొర్రెలను మేపు మరలా అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నానయ్యా నా గొర్రెలను మేపు మూడోసారి ఏడ్ చేశాడు ఎందుకయ్యా మూడోసారి అడుగుతున్నావు ప్రతిసారి అన్నమాట నా గొర్రెలను మేపు నా గొర్రెలను మేపు నా గొర్రెలను మేపు మళ్ళీ ఇప్పుడు ఆమెను అనాలి ప్రతిసారి యేసుప్రభు అన్నమాట నా గొర్రెలను మేపు నా గొర్రెలను మేపు నా గొర్రెలను మేపు అదే మాట నాతో కూడా చెప్పింది నా గొర్రెలను మేపు నా గొర్రెలను మేపు నా గొర్రెలను మేపు ఒక దైవ జనుడు బాధ్యత ఇల్లు తిరగటం కాదు మిమ్మల్ని మేపాలి మిమ్మల్ని మేపాలి మిమ్మల్ని మేపాలి ఏలియా ఒక్క పూట ఆహారం 40 రోజులు వచ్చేటట్టు దేవుడు శక్తినిచ్చాడు ప్రతి ఆదివారం మిమ్మల్ని మేపుతున్న ఈ ఆహారం హల్లెలూయా ఈ వారం అంతా మిమ్మల్ని బూస్ట్ అప్ ఇచ్చి నడిపిస్తూ ఉంటుంది ఈ ఆహారం అందుకే శుక్రవారం శనివారం ఎక్కడ కదలకుండా కూర్చునేది నిన్ను మేపాలి అందుకే ప్రతి ఇంటికి నేను రాలేనిది మిమ్మల్ని మేపాలి అరగంట కూర్చొని నిలబడేది కాదు ఇది దేవుని దగ్గర పొందుకొని మిమ్మల్ని మేపాలి అందుకని మీరు నాతో సహకరించాలి హల్లెలూయా మేపాలి నా బిడ్డల్ని మేపు వాళ్ళే పాలిస్తారు వాళ్ళే డబ్బిస్తారు వాళ్ళే చర్చి కొరకు నిలబడతారు నీ కుటుంబం కొరకు నిలబడతారు మీ ఇంటి కొరకు నిలబడతారు సంఘ నిర్మాణం కొరకు నిలబడతారు ఇప్పుడు ఆమె అనాలి నా గొర్రెలను మేపు గొర్రెలు ఉత్పత్తి అవుతాయి మళ్ళా గొర్రెలు పుట్టుకొస్తాయి లక్షల గొర్రెలుగా వస్తాయి నా గొర్రెలను మేపు ఒకే మాట అన్నాడు నా గొర్రెలను మేపు అమేనలేదే నా గొర్రెలను మేపు నా గొర్రెలను మేపు ఈరోజు నీ ఇంటికి పాస్టర్ నువ్వే నీ ఇంటికి పాస్టర్ నువ్వే నీ బిడ్డల్ని మేపు భద్రపరచు సంరక్షించు పోషించు వాళ్ళే కడతారు నీ ఇల్ని అన్లాక్ అయింది కదా అన్నయ్య ఉజ్జుకోటానికి రావా ఉజ్జుకోటానికి రావా నేను అన్నా రాను కొన్నిటికి మాత్రం ఇచ్చా ఎందుకంటే మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు పరిచయం వాళ్ళని కాదనలేం కదా వాళ్ళకే ఇచ్చా దేవుడు అన్నాడు నా గొర్రెలను మేపు ఒక ఆయన అంటున్నాడు మీ అయ్యగారు ప్రతి వారం డబ్బు డబ్బు అనరయ్యా అందుకే వస్తున్నాను ఎప్పుడు నెలకు ఒకసారు 2 నెలలకు ఒకసారు అంటుంటాడు కానీ మీ అయ్యగారు డబ్బు డబ్బు అని ప్రతి వారం అన్నాడు దేవుడు అన్నాడు డబ్బు డబ్బు అనొద్దు మేపు 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 ఆవుని గొర్రెని గడ్డితో మేపితే తెల్లపాలే ఎత్తది పచ్చ గడ్డి తిని తెల్లపాలు ఎలా ఎత్తుంది పసుపు గడ్డి తిని తెల్లపాలు ఎలా ఎత్తుంది పచ్చ ఆకు తిని తెల్లపాలు ఎలా ఇస్తుంది ఈ వాక్యంతో మేపితే డబ్బు బయటకు వస్తుంది గొర్రెలు బయటకు వస్తాయి ఆరోగ్యం బయటకు వస్తుంది సంపద బయటకు వస్తుంది హల్లెలూయా బలము బయటకు వస్తుంది మేపు నా మీద ఆధారపడి మేపు మిమ్మల్ని మేపేటప్పుడు మీకు తెలవకుండా నిచ్చేస్తారు నిజంగా ఆ చెల్లి పేరు చెప్పొద్దన్నారు కనుక ఆ చెల్లి పెద్ద వ్యాపారం ఏం చేయట్లా నేను ఎవరికీ చెప్పలా ఏసై కృపణ రెడ్ కోట్ టీం కొన్ని 100ల మంది ఉన్నారు భోజనం పెట్టమని ఆమె వచ్చి అంది
దేవుడు చెప్పాడు ఆ 200 మందికి ఈరోజు భోజనం పెట్టాలి అని. ఏం చేయి? నేను అన్నా, అమ్మా ఇప్పుడు వద్దమ్మా 200 పెట్టడం అంటే చాలా కష్టం కదమ్మా. కాదు, ఎంతైనా 20-25 కన్నా ఎక్కువ అవ్వదు కదన్నయ్య, దాన్ని మించి అవ్వదు కదా. దేవుడు చెప్పాడు నీకు కాదుగా నేను ఇచ్చేది. సీక్రెట్ ఎక్కడుంది? ఉన్నానా? సీక్రెట్ ఎక్కడుంది? మేపు నా బిడ్డల్ని, నువ్వు మేపు. అరే, దేవుని ప్రేమతో నిండిన తర్వాత ఎవరు ఒకలాగా ఉండలేరు. పౌలు ఒకలాగా ఉండలేదు, ఆ టెర్రరిస్ట్ సహోదరి ఒకలాగే ఉండలేదు, పేతురు ఒకలాగే ఉండలేదు. ఇప్పుడు నేను చెప్పే మాటలు నావి కావు, ఒక భక్తుడు చెప్పే మాటలు. యేసు ప్రభువు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళగానే గ్రామాల్లో దండోర వేస్తారు అనుకుంటూ, సమరయ పట్నం అంతా 5 పురుషులకు భార్య అని దండోర వేయలా. ఆఖరికి తన 12 శిష్యులను కూడా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు దగ్గర ఉన్న వాళ్ళ, మీరు వెళ్ళి అన్నం తీసుకురండి రా అన్నాడు. మీరు వెళ్ళి అన్నం తీసుకుని రండి రానా, మీరు వెళ్ళి ఆహారం తీసుకురండి. ఈమె ఏ పాపములో ఉందో ఇంకొకరికి పబ్లిక్ చేయకుండా ఒక తండ్రిలాగా డీల్ చేస్తున్నాడు, ఒక తండ్రి కుమార్తెతో డీల్ చేసినట్టు చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న పాపం ఎవరికి తెలవకూడదు. నేను సమరయ పట్నం అంతా చాటించను, నా శిష్యులకు కూడా తెలియనివ్వను, నీకు మాత్రమే నాకు మాత్రమే తెలిస్తే చాలు. ఏ తండ్రి అయినా తన కొడుకు ఎంత భయంకరుడైనా పెళ్లి చూపప్పుడు ఏమంటో తెలుసా? మా అబ్బాయి ఇక్కడ తల దించితే మళ్ళా ఆఫీస్లోనే తల ఎత్తుతాడు. నంబర్1 సెండాల పోడని ఎప్పుడు చెప్పడం. మీ అమ్మాయి ఎలాంటిదంటే, అమ్మో మా చర్చిలో ఇంతమంది అమ్మాయిల్ని చూశాం కానీ మా అమ్మాయి అండి ఉజ్జ్వలం అండి, కానీ 1 అని అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి ఆ కుమారుడు పట్ల, ఆ కూతురు పట్ల తన కుమారుడు బతుకు ఎలాంటిదో అని ఊరంతా చాటించడు, తన కుమార్తె బతుకు ఎలాంటిదో అని ఊరంతా చాటించడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆమె అనాలి, తండ్రిలో ప్రేమ ఉంది గనక, తల్లిలో ప్రేమ ఉంది గనక. అదే నీ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని బైక్ మీద ఏదో అవసరం కోసం కావాలని తీసుకెళ్తాడు, ఊరంతా చాటించేస్తావు అంతే. చర్చిలో అందరికీ తెలిసిపోవాలా? నువ్వు కాదు, నాలంటోళ్ళు, ఆడి పేరు నాశనం అయిపోవాలంతే. దైవజనుడికి అతని మీద ఉన్న అభిప్రాయం పోవాలి అంతే. నీలో ప్రేమ లేదు గనక దానికి అర్థం చెప్పకూడదని కాదు, చెప్పాలి. వాళ్ళని గద్దిస్తాం, కానీ మీకు తెలుసా ఏసై పక్కన వాళ్ళకు కూడా తెలవని వాళ్ళ. ఎందుకు తెలుసా? నువ్వు నా కుమార్తె. ఒక్క క్షణం, కానీ ఏసై ఆమెతో అన్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు నీవాడు కాదు. నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. ఇంత ప్రేమ కలిగిన ఏసయ్య ఆమెని అలాగా కూడా గాయపరచకుండా చేయొచ్చు కదా, చేయొచ్చు కదా. కానీ ఎందుకు తెలుసా? ఆమెని గాయపరిచింది ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళ గురించి నాకు తెలిస్తే నేను ఆ వ్యక్తిని ప్రేమించలేను. నేను ఎలాంటి వ్యక్తినో అని ఇంకొకళ్ళు తెలిస్తే ఆ వ్యక్తి నన్ను ప్రేమించలేడు. కానీ ఏసీ అన్నది, నీ గురించి నాకు అంతా తెలుసు అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ గురించి నాకు అంతా తెలుసు అని నేను ప్రేమిస్తున్నా, నువ్వు ఇలాంటి దానివని నాకు తెలుసు అని నిన్ను ప్రేమిస్తున్నా. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ జీసస్ అనండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను ప్రేమిస్తుంది అమ్మా సమరయ స్త్రీ, నేను నిన్ను ప్రేమిస్తుంది, నాకు ఏమీ తెలవకనుకోకు, మొత్తం నీ బతుకు తెలుసు అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా. తమ్ముడు సూపర్ డ్రెస్ ధరించుకుని వచ్చావు, అలాగే రావాలి. చెల్లి సూపర్ డ్రెస్ ధరించుకుని వచ్చావు, నాతో అనేది నానా చార్లీ సూపర్ సూట్ వేసుకును, నీ గురించి నాకు తెలుసు అయినా నేను ప్రేమిస్తున్నా. మీకు తెలుసండి, ఆమె కొన్ని వారాల నుండి చూస్తుంది చేయి చండాల బతుకు ఒకడు తర్వాత ఒకడు, చ దీంట్లో నుండి బయటికి రావాలని చూస్తుంది. చ తాగేవాడిని అడగండి, చే భార్యని బాధ పెడుతున్నావు, పిల్లల్ని బాధ పెడుతున్నావు, దీంట్లో నుండి బయటికి రావాలని చూస్తాడు.
నువ్వే పాపములో ఉన్నా ఎవరికి సర్దా కాదు. భర్తను మోసం చేయడం, భార్యను మోసం చేయడం, పిల్లల్ని మోసం చేయడం బయటికి రావాలని ఉంది అనుకోండి. మీరు సముద్రపు ఒడ్డున ఉన్నారు, ఒకడు సముద్రంలో పడి మునిగిపోతున్నాడు. అటువంటి టైంలో నువ్వే సముద్రంలో పడి మునుగుతున్నావు అనుకో, ఒడ్డున నుంచొని చూసే చూపు వేరే, నువ్వు సముద్రంలో పడి మునిగిపోతుండగా చూస్తున్న చూపు వేరే. ఒడ్డున ఉండి చూస్తున్న చూపుకి జవాబు ఇవ్వడో, సముద్రములో పడిపోయి మునిగిపోతున్నప్పుడు చూస్తున్నావే ఆ చూపుకి ఆయన జవాబిస్తాడు. ఆయన సముద్రపు ఒడ్డున దగ్గర నుంచి చూస్తావే ఆ చూపుకి జవాబు ఇవ్వడో. నిజంగా మునిగిపోతున్నప్పుడు హెల్ప్ అంటావే, రంగంలో నా దేవుడు దిగుతాడు అంతే. ఈ రోజున నీకు సహాయం అందట్లేదు, ఎందుకు తెలుసా? నీ చూపు ఒడ్డున నుంచి ఉంది. మునిగిపోతున్న నీ చూప వచ్చేస్తాడు నీ రంగంలోనికి. ఆయన ఆమె మునిగిపోతుంది, ఆమె చూస్తుంది ఎవరన్నా నాకు సాయం చేస్తారని. చెయ్యి అందించి బయటికి తీసుకొచ్చాడు. దేవుని ప్రేమతో నిండిన తర్వాత ఆమె ఒకేలాగుండలా. జక్కయ్య యేసయ్యను చూశాడు. మునిగిపోతున్న చూపు ఒడ్డున నుంచున్న చూపు కాదు. యేసయ్య వచ్చి రక్షించాడు. యేసయ్య వచ్చి రక్షించాడు. యేసయ్య వచ్చి రక్షించాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ చూపు ఒడ్డున నుంచున్నది కాదు, మునిగిపోతున్న చూపు. ఫక్ మనం బయట తీసుకొచ్చాడు. ఈ రోజున నువ్వు అనేక మందికి సాయం అందకుండడానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా ఒడ్డునే ఉన్నావు. అది నీకు నాకు సముద్రం ఉన్నట్టుంటది, కానీ ఏసైకి తెలుసు అది సముద్రపు చూప ఒడ్డున చూప అని. దేవుని ప్రేమతో నిండిన నువ్వు ఒకేలా ఉండలేవు. శిష్యుడైన యోహాన్, వాళ్ళ పేర్లు ఏంటి తెలుసా? సన్స్ ఆఫ్ థండర్, ఉరిమిడి వాళ్ళు. యాకోబు యోహాన్ అన్నతమ్ముళ్ళు. ఈ యోహాన్ ఎలాంటి వాడు తెలుసా? ఈ యాకోబు ఎలాంటి వాళ్ళు తెలుసా? టెంపర్ మనుషులు. ఏదన్నా చిన్న పొరపాటు జరిగింది, దేవా ఆ పట్టణం మీద అగ్ని పంపించేసే, ప్రాణం చేసే, ఇంకా ఇక ఆయన పని అదే. అందుకే ఏలియా కన్నా గొప్పవాడు ఆయన. ఆమెన్. ఏలీషా కన్నా గొప్పవాడు ఆయన. ఇర్మియా కన్నా గొప్పవాడు ఆయన. ఎవడన్నా పొరపాటు చేస్తే దేవా ఆజ్ఞాపించే, అడు భస్మైపోవాలా? సన్స్ ఆఫ్ థండర్, ఉరిమిడి వాళ్ళు. దేవుని ప్రేమతో నిండిన తర్వాత వారు ఒకేలాగలేరు. సిలువ దగ్గర ఎవ్వరూ లేడు, ఆయన ఒక్కడే నిలబడ్డాడు. మీరు యేసు శిష్యుడైన యోహానుకున్న ప్రత్యేకత ఏంటి తెలుసా? యేసయ్య గుండె స్పందన విన్న శిష్యుడు ఎవరు? యోహాన్. అసలు ఆయనకి ఆయన ఎలా పరిచయం చేసుకునేవాడు తెలుసా? యేసయ్య ప్రేమించిన శిష్యుడు. యోహాన్ సువార్త రాసింది ఎవరు? యోహాన్. మత్తయి సువార్తలో ఆ మాట కనపడదు, మార్కు సువార్తలో కనపడదు, లూకా సువార్తలో కనపడదు. మత్తయి సువార్తలో ఏమిటంటే యేసయ్య శిష్యుడైన మత్తయ్య. మార్కులో యేసయ్య శిష్యుడైన పేతురు. అంటే మార్కు రాశాడే తప్ప బోధించింది పేతురు గనక. లూకా యేసయ్య శిష్యుడైన యోహాను, లేకపోతే వైద్యుడైన లూకా అని ఉంటుంది. కానీ యోహాన్ సువార్తలో ఆయనకాయనే యేసయ్య శిష్యుడైన, యేసయ్య ప్రేమించిన శిష్యుడైన. మళ్ళీ యోహాన్ కూడా అనరాయుడు, యేసయ్య ప్రేమించు శిష్యుడు. ఈ 11 మందికి బీపీ పెరిగిపోయి మమ్మల్ని ప్రేమించట్లేదురా, నిన్నే నిన్నే ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆమెను అనాలి, యేసయ్య ప్రేమ అనుభవించి ఒక్క మెట్టు ముందడిగేశాడు. ప్రతిసారి ఏమంటాడు తెలుసా? యేసయ్య ప్రేమించిన శిష్యుడు. అందులో పేతురు బీపీ. ఆయన తర్వాతే ఎవడన్నా దేవుడు ప్రేమించాలి. ఫస్ట్ శిష్యుడు నేను, నన్ను ప్రేమించుకోండి, నిన్ను ప్రేమించు, నువ్వు రాసుకుంటావు ఏంటి ఆయన చెప్పుకోవాలి. కానీ ఆయన చెప్పాలి కదా, నువ్వు రాసుకుంటావు ఏంటి, నీకేమైంది నేను రాసుకుంటే. యోహాను సువార్త 13:23 వాక్యం, ఆయన శిష్యులలో అమ్మా యేసు రొమ్మున అనుకొని చుండెను. అబ్బో పేతురు బీపీ పడిపోయి ఆ మాట తీసే, యేసే శిష్యుడు అని మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. నీకెందుకు వచ్చిందా నేను రాసుకుంటే, నీకేం వచ్చింది? దేవుడు యోహాను సువార్త రాయమన్నా నేను రాసుకున్నాను, నువ్వు కూడా రాసుకో. ఆయన చెప్పకుండా రాయకూడదు, నా నీకు అన్నవసరం, నేను రాసుకుంటా. యోహాను సువార్త 19:26, యోహాను సువార్త 19:26, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లి చెప్పాను. ఎంత స్వార్థంగా చెప్తున్నాడంటే ఆఖరికి అమ్మను కూడా ప్రేమించట్లా, నన్నే ప్రేమిస్తున్నాడు అంటున్నాడు, నన్నే ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. యోహాను సువార్త 20:2, యోహాను సువార్త 20:2, యోహాను సువార్త 20:2, గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతున్న దక్కును,
యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభు సమాధి నుండి ఎత్తుకొని పోయిరి. ఆయన ఎక్కడ ఉంచిరో ఎరగని చెప్పాను. జనాలు కన్ఫ్యూజన్ చేయకుండా యేసయ్య శిష్యుడు అని యోహాను రాయొచ్చుగా? నో, ఆయనను ప్రేమించాడు. యోహాను సువార్త 21:7 కాబట్టి ఆయన ప్రభు సుమి అని యేసు ప్రేమించిన పేతురు అనలా. ఈయన హల్లెలూయా, ఆయన ప్రభువుని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట తీసివేసి సముద్రంలో దూమికెను. నాతో పాటు గట్టి చెప్పండి, కాబట్టి ఆయన గాని రాసేసుకుంటున్నాడు. ఆర్ యు రెడీ? ఈరోజు నువ్వు కూడా చెప్పు, యేసు ప్రేమించిన శిష్యుడు కాదు, యేసయ్య ఎక్కువగా ప్రేమించే కుమారుడు చార్లీ. యేసయ్య ఎక్కువగా ప్రేమించే చార్లీ, యేసయ్య ఎక్కువగా ప్రేమించే కుమార్తె, యేసయ్య ప్రేమించిన శిష్యుడు. ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రేమతో నిండిన తర్వాత జీవితమే మారిపోయింది.